Hello, good afternoon, my dear YouTube viewers, and especially the students who are preparing for competitive examinations. ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ రెండు జేఏఓ ఎగ్జామ్స్ గురించి నోటిఫికేషన్స్ ఇచ్చింది. రేపు జనపోది 27th దే ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్. తర్వాత ఏంటంటే, ఇవాళ స్టూడెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎప్పుడు ఏం దొరికితే ఏది వదిలిపెట్టద్దు, ఎప్పుడు ఏం దొరికితే అది ప్రిపేర్ అవ్వడం, దానికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడం, లైవ్ వేస్ట్ అవడం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మకాన్ వేసుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, నేను కరెక్ట్గా ఎగ్జామినేషన్ అటెండ్ కావాలి, పాస్ కావాలి అనుకునే ఆలోచనని మీకు ఎవరుకున్నా కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళండి. ఒక నోటిఫికేషన్ మిస్ అయితే మిస్ అవుతుంది, దానివల్ల జరిగినాయి లేదు. దేర్ ఆర్ గోయింగ్ టు బి ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ సో మెనీ నోటిఫికేషన్స్. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ కాలం, మీరు అడిగినా అడగకపోయినా వచ్చింది అది. కాబట్టి ఏంటంటే, మీరు ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో మల్టిపుల్ ఆన్సర్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎన్ని ప్రిపేర్ అవుతారు, ఎన్ని లక్షలు ప్రిపేర్ అవుతారు, దానివల్ల జరిగే ఉపయోగం ఏంటి? సబ్జెక్టు క్షుణ్ణంగా చదువుకోవడానికి మినిమం 2 to 1.5 months పడుతుంది. కాకపోతే నిజంగా మీకు ఆసక్తి ఉంటే నోటీస్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, టైం వేస్ట్ చేసుకోవడం కంటే లెట్ ఇట్ బికమ్ ఇన్ డ్యూ కోర్స్. మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేశారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో మీరు విజయం సాధించడానికి నోటుకు నోరు పాడే అవకాశం ఉంటుంది. అది అది కాన్సన్ట్రేట్ చేయండి. యువతలో మీలో మార్పు రావాలి, అంతేగాని మోసపోసినట్టుగా ఒకటే రకంగా ధోరణిలో పోతే మీరు సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మీరు యాక్చువల్గా చెప్పాలంటే, ఇవాళ బీకామ్ పాస్ అయిన ఎవరు కూడా ఇవాళ ఏ నోటిఫికేషన్ వచ్చినా స్పెషల్ ప్రిపరేషన్ అక్కర్లేదు అంటాను నేను. ఎందుకంటే ఇవాళ సిఏ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు దీనికే ట్రై చేస్తున్నారు, ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళు దీనికోసమే ట్రై చేస్తున్నారు, డిగ్రీ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే వీళ్ళెవరో కూడా దీనికోసం ప్రత్యేకించి సీరియస్ పార్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదువుకున్న కోర్సే మళ్ళీ ఒక్కసారి పుస్తకం దుమ్ము దులిపితే చాలు, దే కెన్ అటెండ్ అండ్ రైట్ ది ఎగ్జామినేషన్స్ బెల్. కానీ ఎవరికి కూడా ఏ సంవత్సరం దులిపేసి రావడానికి అలవాటు పడ్డారు, మైండ్లో ఎక్కడ ఏది లేకుండా బ్లాంక్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడైనా పర్వాలేదు, మించిపోయింది ఏం లేదు, సరిగ్గా నేను ఖచ్చితంగా గవర్నమెంట్ నౌకరీ కావాలి అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళండి. లాంగ్ టర్మ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. కాకపోతే ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళి ఏది నేర్చుకోవాలి, ఏ లెవెల్లో నేర్చుకోవాలి అనే ఆలోచన మీరు తెగకపోతే, మీరు డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్, నా టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను కూడా కండక్ట్ చేస్తున్నానండి. నా ఇన్స్టిట్యూట్లో చేరమని కోసం ఈ వీడియో పెట్టట్లేదు, మీరు ఎక్కడైనా చేరండి, ఖచ్చితంగా టెక్స్ట్ నేర్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, వన్ టైం ప్రిపరేషన్ అంతే, మీరు ఎప్పుడైనా అటెండ్కి అయిపోయేటట్టు ఉంటుంది. అది నా అడ్వైస్ టు ది యూత్, అది మీరు పాటించండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. అంతేగాని ఆధారా బాధరాగా నోటీస్ వచ్చిన కానీ నోటిఫికేషన్ వచ్చిన కానీ నుంచి ఇదే ప్రయత్నంలో ఉంటే ఎప్పటికీ మీరు ఉత్తీర్ణత సాధిస్తారనే నమ్మకాలు చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే, చదివిన చదువునే ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు దాకా మర్చిపోయి ఉంటారు, గ్యారంటీగా అందరూ మర్చిపోయారు కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొత్తం కోర్సుని అధ్యయనం చేయండి, చాప్టర్ వైజ్ చదవండి, దాంతో మీ అందరూ మీరే మల్టిపుల్ ఆన్సర్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ప్రయత్నం చేయండి, హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇదే నా అడ్వైజ్ అనుకుంటారు, ఏమనుకుంటారు మీరు ఫాలో కాగలిగితే బంగారమైన భవిష్యత్తు మీ ముందు ఉంటుందని నేను చెప్పుకుంటూ ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వీడియో.